భవిష్యత్ తరాలు మొత్తంకే రాసిపోతుంది. ఎట్లాగూ రాకేష్ రెడ్డి గారు ఇంకో 5 సంవత్సరాలు టీవీ చర్చల్లో ఆర్గ్యుమెంట్ చేయాలి. మీకన్నా చిన్నవాడిని వదిలిపెట్టు, నేను కొత్త ఎమ్మెల్యేని. జయప్రకాష్ నాయర్ గారు తప్పైతే ప్రపంచంలో ఇంజనీర్ తీసుకురండి. మేధావులు చెప్పింది. మిమ్మల్ని నేను తప్ప చెప్పి అనట్లేదు. ఇంకా మీకు ఆర్గ్యుమెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క రోజుకి కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు అంటున్నాను. అయితే నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా చేస్తున్న ఆరోపణలే రాకేష్ రెడ్డి గారు ఆరోపణలు చేసినారు. సో రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆరోపణలు చేస్తే నేను ఏం ఇబ్బంది లేదు. ఆ ఆరోపణకి నేను నా దగ్గర సమాధానం ఉంది, పూర్తిగా దాని మీద డిస్కషన్ పెడితే చేస్తాను. మన చర్చ ఏమిటంటే ఒకవేళ గవర్నర్ గారు జెండా పట్టుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను అసెంబ్లీలో మాట్లాడిన అంటే నాకు అభ్యంతరం లేదండి. నీకు అభ్యంతరం మీకు లేదు, నాకు లేదు, ఇంకెవరికి లేదు. కానీ ఆమె అవుట్ ఆఫ్ ది మార్క్స్ మాట్లాడడం కాన్స్టిట్యూషనల్ హెడ్గా సరైందా అనేటువంటిదే చర్చ. ఇవాళ థిన్ లైన్ క్రాస్ చేసేసారు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఒకప్పుడు ఉండే, కానీ ఈ రోజు కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడిన మాటలే మాకు అభ్యంతరం. బీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ గారు పదే పదే రైజ్ చేస్తున్నారు పాయింట్. రామ్మోహన్ గారు అంటే ప్రజాస్వామ్యం. రామ్మోహన్ గారు వస్తారు అక్కడికే మురళి గారు ఇది సహజ సిద్ధంగా గతంలో 2 సార్లు బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు కేబినెట్ వాళ్ళు ఏం రాసి ఇచ్చినారో, వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఏముందో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే గవర్నర్ గారు చదివిండ్రు. ఇప్పుడు కూడా అదే విధంగా చదివిండ్రు. ఎందుకు ఆయన ఇంత బాధపడుతున్నాడు అనేది నాకు అర్థమైంది. గవర్నర్ గారు కూడా ఆ లైన్ మధ్యలో ఉన్నట్లయితే పార్టీల యొక్క పార్టీల ప్రతినిధిగా మాట్లాడుతుంది అంటే నిజంగా క్లారిటీ ఉంటది. కానీ మేము ఆమె గవర్నర్ గారిలా చూస్తా ఉన్నాము. గవర్నర్ గారి కానీ రాకేష్ రెడ్డి గారు రైజ్ చేస్తున్న పాయింట్, గవర్నర్ గా ఉన్నప్పుడే ఆమెను మీరు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అవమానించారు అన్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశం కాదా అని అడుగుతున్నాను. మీరు ఆరోపిస్తున్నట్టుగానే అవి రాజకీయ పార్టీలు. ఒకవేళ గవర్నర్ వ్యవస్థను ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్లయితే అదే గవర్నర్ వ్యవస్థ రాజకీయ పార్టీలను కూడా కక్ష తీర్చుకుంటుంది అని చెప్పడానికి ఇవాళ ఉపన్యాసం ఉంది అని అంటే ఇక నేను ఆ చర్చలోకి పోను నేను, ఒకవేళ అది నిజమైతే. కానీ మన చర్చ అంతా గౌరవప్రదంగా ఉండే. మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉండే అధికారంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మీద అధికారంలో ఉన్నప్పుడే ఇదే గవర్నర్ గారు, అప్పుడు గవర్నర్ గారే వారే అన్నటువంటి మాట నన్నే ఈరోజు అవమానించారు. కనీసం నేను సమ్మక్క లాంటి ఒక పవిత్రమైన ఆ ప్రాంతానికి వెళ్ళిన సందర్భంలో కూడా కనీసం కలెక్టర్ రాకుండా ప్రోటోకాల్ పాటించకుండా కనీసం నా దేఖను కూడా దేఖలేదని చెప్పారు. మా తెలంగాణ భాష చెప్పాలి, మా రాజకీయ కామెంట్ చెప్తాను మీకు నేను. మేము మా పొలిటికల్ కామెంట్ ఏంటంటే ఆనాడే ఎందుకో గవర్నర్ గారు గవర్నర్ బంగ్లా అని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లాగా శ్యామా ముఖర్జీ ఆఫీస్ లాగా మార్చినారు, ఇది సరైంది కాదు అని మేము ఆనాడే కామెంట్ చేసినాము. అంటే ఆనాటి గవర్నర్ గారిని గవర్నర్గా మీరు వ్యవహరించడం లేదు, ఎందుకో కాంగ్రెస్ కార్యకర్తలాగా తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉంటున్నారు అనే మాట మేము ఆనాడు చెప్పినాము. మేమేమంటున్నామంటే ఆమె వ్యవహారం పైన తన వ్యవహారం పట్ల అభ్యంతరకరం ఉంది అన్నటువంటి మేము ప్రభుత్వంలో ఉన్నాడే చెప్పినాము. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇవాళ గవర్నర్గా ఉన్నటువంటి వారు మేము గౌరవించాలి, సొసైటీ గౌరవించాల్సినటువంటి గవర్నర్ గారు గౌరవించకుండా గవర్నర్ పదవికి ఎవరైతే ఇప్పుడు మన శ్రీత గౌరవ్ గవర్నర్ గారు ఉన్నారో ఇట్లాంటి గవర్నర్ చాలా మంది వచ్చారు. ఇంతకన్నా బాగా అంటే ఇంతకన్నా మోర్ యాక్టివ్గా ఉన్నారు. మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, కుముద్బేన్ జేషి గారు కావచ్చు, అన్న మర్చిపోయడం చరిత్ర ఏందో కానీ ప్రజాస్వామ్యాల పట్ల స్పందన పట్ల గవర్నర్లు ఎప్పుడూ స్పందిస్తూనే ఉన్నారు. రెండోది ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయండి. గవర్నర్ ప్రసంగంలో యువకుల ప్రాణత్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, 4 కోట్ల మంది ఆశయాల గురించి ఏర్పడ్డ తెలంగాణ నిజం నిజం. మొన్నటి వరకు 15 నుంచి విని విసుగొచ్చింది. నేను ఒక్కరినే చావు నోట్ల తలకాయ పెట్టినా, చావు నోట్ల తలకాయ నేను పెట్టినా అనుకుంటా ప్రజలను ఒక బంబురాంగ్ చేసిండు.
ఈరోజు నిజంగా రాసింది అది వారి కామెంట్ అమర వీరులు విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు కామెంట్ అది నో నో ఇవన్నీ కామెంట్ కాదు అన్న మీరు మర్చిపోయారు మీరు ఆగిపోయారు గవర్నర్ స్పీచ్ గవర్నర్ స్పీచ్ అన్న గవర్నర్ స్పీచ్ నేను ఏమంటున్నాను మురళి గారు అదే చెప్తున్నాను గవర్నర్ 10 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడు పోని నిజంగా అది అంటే మీరు అంటున్నారు ఏంది కాదు పోని నిజంగా అది ఎక్కడ జయశంకర్ సార్ ఫోటో త్యాగాలు వారి ప్రతిఫలమే ఈ రోజు తెలంగాణ డిఫర్ గాట్లేదు కదా ఎన్నో మీరు కాదు డిఫర్ గాట్లేదు కదా రోజున ఇన్ని రోజులు మాట్లాడిది గారు మా దొరగారు ఒక్కరే తలకాయలు ఇట్లా పెట్టారు విషయాలు మాట్లాడుకుంటాము అభ్యంతరకరమైనటువంటి 10 విషయాల మీనే మీరు చర్చ చేస్తున్నారు అంతే కదా నేను అదే అంటున్నా ఆ 10 విషయాలు కరెక్ట్ జయశంకర్ సార్ ఫోటో తెలంగాణ ఎందుకు లేదు జయశంకర్ సార్ స్ఫూర్తితోని ఈ రోజు మేము తెలంగాణ పోరాటంలో జిల్లా ఉంది ఇక్కడ జిల్లా జిల్లా ఒక పేరు పెట్టి కాగితం మీద రాస్తాం పేరు జిల్లా ఉంది ఎక్కడ పోటో ఎక్కడ ఉంది ఒక తెలంగాణ తెలంగాణ జాతిపిత అంటే నేను ఏమంటున్నాను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను మూమెంట్ లో లేరు కాబట్టి జయశంకర్ సార్ ని మురళిగారు తెలంగాణ జాతిపితగా డిక్లేర్ చేయాల్సి నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటి ఆనాడు కిషన్ గారు మూమెంట్ చేసి పారిపోయిన కాబట్టి ఆనాడు విషయం తెలియకపో ఒక విశ్వకర్మ ఎందుకంటే వారు పారిపోయిన కదా రాజీనామా చేయమంటే పారిపోయినటువంటి కిషన్ రెడ్డి గారికి వారి పార్టీ నాయకులు తెలియకపోవచ్చు ఒక అంటే ఒక విశ్వకర్మ బిడ్డలైన అవమానిస్తారా ఒక విశ్వకర్మ బిడ్డలైన అవమానిస్తారా రామోహన్ గారు అధికార పార్టీ నుంచి వారు బయట ఉన్నారు లైవ్ లో మనం కనెక్ట్ అయ్యి ఉన్నారు రామోహన్ గారు ఇక్కడ చర్చ గవర్నర్ గారు కేవలం ఒక పార్టీ ప్రతినిధిగా బిహేవ్ చేస్తున్నారు అదే బిఆర్ఎస్ సమర్థించకండి ఇంకా సమర్థిస్తారు రామోహన్ గారు చెప్పండి రామోహన్ గారు చెప్పండి వారి పాయింట్ ఆఫ్ వ్యూ వారి పాయింట్ ఆఫ్ వ్యూ రామోహన్ గారు చెప్పండి అది పాయింట్ ఆఫ్ వ్యూ అవుతది రేపు కూడా ప్రభాకర్ గారు వారి పాయింట్ ఆఫ్ వ్యూ రామోహన్ గారు చెప్పినట్టే లైబ్రరీలో రేపు ఇదే రామోహన్ రెడ్డి గారు గవర్నర్ ని కలపడాల్సిన రోజు వస్తది రామోహన్ గారు